నమస్కారం కేదార భట్ట విరచిత వృత్తరత్నకరములో ఆర్యావృత్త భేదాలని ఇంతకుముందు చూసాం అయితే ఒకే శ్లోకములో ఈ భేదాలన్నీ చూపించాలి అనే తాపత్రయంతో ఈ శ్లోకాన్ని వ్రాయటం జరిగింది ఇప్పుడు అది మీతో పంచుకుంటాం ఛందసుకు చెందిన వృత్తము సామాన్య లక్షణం ఏంటంటే ఏడు చతుర్మాత్ర గణాలు ఒక గురువు ఉండాలి ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగణము ఉండకూడదు పూర్వార్థములో ఆరవగణము జగణము గాని లేదా నలఘువు అంటే నాలుగు లఘువులు గాని ఉండవచ్చు ఉత్తరార్థములో ఆరవ గణము ఒక్క లఘువు మాత్రమే ఉంటుంది ఇది సామాన్య ఆర్య లక్షణము దానికి శ్లోకము భజరే సురేష మాజంచ హృస్థమాప్తం అవికల్పం పరతత్వ చ విష్ణు మాజీవితం సముదం ఇది శ్లోకం అయితే ఇది విష్ణు పరంగా రాసుకున్న శ్లోకము దీనిలోనే ఇదే శ్లోకాన్ని శివ గణేష సూర్యపరంగా కూడా మార్చుకోవచ్చు చిన్న మార్పుతో ఎలా అంటే సురేష అనే బదులు మహేషని విష్ణు అనే దగ్గర శంభు అని మారిస్తే శివతత్వం అయిపోతుంది అలాగే గణేష దంతి దినేష సూర్య ఈ విధంగా చిన్న మార్పుతో ఈ మూడు శ్లోకాల్లో ఈ మూడు ప్లస్ ఆ పైది నాలుగు శ్లోకాలు ఏదైనా వాడుకోవచ్చు అయితే ముందు సురేష ఆద్యం అనేటటువంటి ఈ శ్లోకంతో మిగతా భాగాన్ని చూద్దాం ఇది పదవి భాగం చేస్తే గణాలు వేస్తే భజరే సురేష మాద్యం మాప్తమ వికార మవిక మరత వేద్యం చవిష్ణు మాజీ గమనించినట్లయితే రంగులో ఉన్నటువంటివన్నీ ఒకటి మూడు ఐదు ఏడు స్థానాలు ఇవి ఎక్కడా కూడా జగనము రాలేదు అలాగే పూర్వార్ధంలోని వికార ఉత్తరార్ధంలోని వి ఆరవ గణము అది జగనం మొద పూర్వార్థంలో జగణము ఉత్తరార్ధంలో ఒకటే లఘు ఈ విధంగా ఆర్యావృత్తం యొక్క లక్షణాలన్నీ ఈ శ్లోకానికి సరిపోయినాయి లక్షణము లక్ష్యమునందు సరిపోయింది తర్వాతి పథ్య దీని లక్షణం ఏంటి ఆర్యలోని పూర్వార్థంలోని మూడు గణములు మొదటి పాదముగా తర్వాతి ఐదు గణములు రెండవ పాదముగా ఇలాగే ఉత్తరార్ధంలో కూడా మొదటి మూడు గణములు మూడవ పాదము తర్వాత ఐదు గణములు నాలుగవ పాదము ఇదే శ్లోకాన్ని ఇలా విభజించవచ్చు భజరే సురేష మాధ్యం చహత్సమాప్తమవికారికల్పం పరతత్వ వేద వేద్యం చ విష్ణు మా జీవితం సముదం అని విపులాకి మొదటి మూడు గణములు కాకుండా నాల్గవ గణములో కొంత భాగం కూడా మొదటి భా మొదటి పాదంలోకి వస్తుంది నాలుగవ గణంలోని మిగిలిన భాగముతో మొదలయ్యి మిగతా ఐదు గణాలు రెండవ పాదం అవుతాయి ఇలాగే ఉత్తరార్థంలో కూడా ఇదే శ్లోకాన్ని భజరే సురేష ఆద్యంచమ వికారమవికల్పం పరతత్వ వేద్యం చ విష్ణు మాజీవితం సముదం అని విభాగం చేసుకుంటే విపులాకి లక్షణం సరిపోతుంది తర్వాత చపల చపల లక్షణం ఏమిటి పూర్వ ఉత్తరార్ధాల్లో కూడా రెండు నాలుగు గణాలు జగణం కావాలి అలాగే జగణమునకు ముందు తర్వాత కూడా గురువు ఉండాలి అంటే రెండవ గణము అయినప్పుడు మొదటి గణము యొక్క చివరి అక్షరము ఏమవ్వాలి గురువు ఉండాలి అంటే అది సగణము కానీ గగము గాని అవ్వాలి తర్వాత రెండవ అక్షరము తర్వాతి మొదటి అక్షరము కూడా గురువు కావాలి అంటే ఉండొచ్చు భగణము కానీ గగము గాని ఉండొచ్చు కానీ భగణము రావడానికి కుదరదు కారణం ఏంటంటే నాలుగవ గణం కూడా జగణం కావాలి దాని ముందుది గురువు కావాలి అనే లక్షణం కనుక భగణమైతే చివరిది లఘు అవుతుంది కాబట్టి కేవలము గగము మాత్రమే మూడవ గణముగా ఉండే అవకాశం ఉంది తర్వాత నాలుగవ గణం తర్వాత ఐదవ గణము ఆరంభంలో గురువు ఉండాలి అంటే అది భగణము కానీ గగము గాని కావచ్చు కనుక ఒకటిది ఒకటవ గణము సగణము లేక గగము ఐదవ గణము భగణము లేక గగము మూడవ గణము గగము మాత్రమే మిగిలిందంతా సామాన్య ఆర్యవడే ఇదే శ్లోకాన్ని మళ్ళీ చూద్దాం భజరే సురేష మాధ్యం అనే శ్లోకంలో సురేష అన్నది రెండవ గణము దాని ముందు భజరేలోని రే గురువు మాద్యంలోని మాధ్యం అంటే సురేషం ఆద్యం అనమాట మా ఉంది కాబట్టి మా అన్నది గురువు అలాగే చహృ అనేటటువంటి నాలుగవ గణము జగణము దాని ముందు ద్యం అన్నది గురువు దాని తర్వాత మా అన్నది గురువు అలాగే తత్వేద అన్న దగ్గర త్వవేద అన్నది జగణము దాని ముందు తత్ అన్నదేమన్న గురువు తర్వాత వే అన్నది కూడా గురువు అలాగే చవిష్ణువు దగ్గర ద్యం ముందు గురువు మా తర్వాత గురువు ఈ విధంగా చపలా లక్షణం సరిపోయింది ఇక ముఖచపల ముఖచపల లక్షణం ఏమిటి అంటే చపలా లక్షణాలతో ఉన్నటువంటిది పూర్వార్ధములో ఉండి సామాన్యమైన వృత్తములోని ఉత్తరార్థము ఉండటం ఇదే శ్లోకము ఆ విధంగా పదవిభాగం చేసుకుంటే మొదటి పాదము సరిపోయింది రెండవ పాదము సరిపోయింది అంటే పూర్వార్థము సరిపోయింది ఉత్తరార్థం కూడా సరిపోయింది తర్వాత ఏమిటి జఘన చపల ఇందులో పూర్వార్ధంలో సామాన్య ఆర్యావళి ఉంటుంది ఉత్తరార్థంలో చపలా పంచపాదం ఉంటుంది ఇదే శ్లోకాన్ని ఈ విధంగా పదవిభాగం చేసి చూపించుకోవచ్చు ఇలా ఒకే శ్లోకంలో అన్ని ఆర్య పథ్య విపుల ముఖ ముఖచపల జఘన చపలాలకి ఉదాహరణగా చూపించే విధంగా ఈ శ్లోకాన్ని వ్రాసే ప్రయత్నం చేశాను స్వస్తి